సార్, ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నాయి కదా, మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసత్వం అనేటువంటిది నడుస్తుంది. మీ వారసుడిగా వరుణ్ బాబును మీరు ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఆశించిన ఫలితమే తెలియదు. ఇప్పుడు మరలా ఏమైనా అతన్ని ఆర్ యూ గోయింగ్ టు రిఫార్మ్ హిస్ కెరీర్? అంటే అరుణ్ బాబుని ఇంట్రడ్యూస్ చేశాను, మంచి ఫిజిక్ ఉంది, మంచి స్టైల్ ఉంది, ఫైట్స్ బాగా చేస్తాడు, డాన్స్ బాగా చేస్తాడు, అవన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎలా చేశారో ఆ దారిలో నేను చేయలేకపోయాను. అంటే నాకు తెలీదు, అంటే చాలా అక్కురాన్ని బాగా బూస్ట్ చేసి బాగా ఎంతో ఇచ్చేసి తర్వాత ఏ సో మెనీ థింగ్స్ నౌ దే ఆర్ హ్యాపెనింగ్, అది నేను చెప్పడం కరెక్ట్ కాదు, అలా చేయలేకపోయాను నేను. బట్ సరిగ్గా అతను ఒక స్టాండ్కి వచ్చిన తర్వాత స్వయం తప్పితం కూడా ఉంది, దాంతో అతను దూరం అయ్యాడు. బట్ ఇప్పుడు మళ్ళీ హీ రియలైజ్డ్ నౌ హీఈస్ వర్కింగ్ అవుట్, తను మళ్ళీ బాగా హార్డ్గా వర్క్ చేస్తున్నాడు, రెగ్యులర్గా జిమ్కి వెడుతున్నాడు, స్విమ్మింగ్ వెడుతున్నాడు, హార్స్ రైడింగ్ వెడుతున్నాడు. సో నౌ హీ రియలైజ్డ్ వెరీ వెల్ అతను హీఈస్ మేకింగ్ అప్ హిమ్సెల్ఫ్. ఓ సబ్జెక్ట్ విన్నాను, చాలా బాగుంది అది బయట వాళ్ళది. సో బహుశా అతను ఇంకా వినలేదు, అతను కూడా వింటే ఆ సబ్జెక్టు దెన్ ఐ విల్ గో అహెడ్.